ఏదైతే విద్యార్థుల కోసం మేము గత 50 రోజులుగా పోరాటం చేస్తూ విద్యార్థుల కరోనా సోకొద్దు ఎందుకంటే ఒక కరోనా ఎఫెక్టెడ్ పేషెంట్ లేక దాంతో పాటు ఎన్ఎస్ఐ తోటి సోదరులకు కూడా కరోనా సోకి ఆ పడ్డ ఆవేదన బాధ ఏ విధంగా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి నా తోటి తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి తెలంగాణలో ఏ ఒక్క విద్యార్థికి కరోనా సోకొద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని విన్నపించడం జరిగింది కోర్టుకు వెళ్లి మేము కోర్టులోనే న్యాయం జరుగుతుందంటే కోర్టులో డెసిషన్ పెండింగ్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వము సెట్ ఎగ్జామ్స్ పైన డేట్ డిక్లేర్ చేసి కోర్టు పర్మిషన్ ఇస్తా అంటే ముందే వీరికి కోర్టుకు ఒప్పందం ఉన్న విధంగా ప్రవర్తించడం జరిగింది. మేము ముందు కూడా హెచ్చరించినాం ఈ విధంగా చేస్తే మేము ప్రగతి భవన్ ముట్టడి చేస్తాము సంబంధిత అధికారుల పైన దాడుల కన్నా ఎందుకంటే విద్యార్థుల జీవితాలు ప్రాణాల జోలికి వస్తే దాడులు చేయని కూడా ఇంకా పోమని చెప్పినాము. చెప్పిన విధంగానే ఈ రోజు నాతోటి ఎన్ఎస్ఐ సైనికులతోటి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అజిత్ యాదవ్ అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి దానితో పాటు ఉపాధ్యక్షుడు వినయ్ పాటల్ జనరల్ సెక్రటరీ సోహెల్ దాంతో పాటు నాతోటి ఎన్ఎస్ఐ తమ్ముళ్లు హైదరాబాద్ రంగారెడ్డి సంబంధించిన ఆఫీస్ బేరర్స్ రంజిత్ కానివ్వండి జెస్సీ కానివ్వండి లాల్ కానివ్వండి వేరే ఇంకేం ప్రతి ఒక్కళ్ళు తోటి ఈ రోజు ప్రతిభ లోపలికి వెళ్లడం జరిగింది. వెళ్లిన తర్వాత ఇప్పటివరకు మాకు క్లారిటీ లేదు మాపైన ఏం చేస్తారు ఏ రకమైన సెక్షన్స్ పెడుతున్నారు ఏం చేస్తుండ్రో కూడా ఇప్పటికీ లేకుండా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మేము 28 మెంబర్స్ ఇక్కడ ఉన్నాము ఒక నలుగురునేమో పంజాగుట్ట పిఎస్ లో పెట్టిండ్రు. ఈ రోజు నేను తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి అదేవిధంగా నా తోటి ఎన్ఎస్ఐ సైనికులకి అన్ని జిల్లాల్లో మీరు ఎన్ఎస్ఐ తరఫున ఈ విద్యార్థులకి జరుగుతున్న విద్యార్థుల కోసం పోరాటం చేస్తే మన గళాన్ని అంచివేయనికి ఈ యొక్క పోలీసుల ఒత్తిడి మన పైన పెట్టి మన ఉద్యమాన్ని ఆపలేరనే విధంగా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రతి చోట మీకు వీలైన చోట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదర్శన చేయాలి మన మెసేజ్ పంపాలి మొత్తం యావత్ విద్యార్థి లోకం దీంతో మేల్కొని తెలంగాణ ఇది మనం సాధించుకున్న తెలంగాణ మనం సాధించుకున్న తెలంగాణని మనం శుద్ది చేసుకోవాలి మనపైన బాధ్యత ఉంది. మమ్మల్ని పరామర్శించడానికి కాంగ్రెస్ ఏఎల్పీ నేత బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు శ్రీధర్ బాబు గారు హనుమంతరావు గారు అదేవిధంగా హైదరాబాద్ లీడర్ విక్రమన్న గారు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యకుడు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వినోద్ ముద్రాజ్ గారు అందరూ కాంగ్రెస్ నాయకులు మైనార్టీ సెల్ సోహెల్ గారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా వచ్చారు కానీ మమ్మల్ని కనీసం పలకరిస్తలేరు. మరి మేము ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించామనుకుంటున్నాం మేము మర్డర్ చేసినామా లేకపోతే మేము ఇంకేం తప్పు చేసినాం మా ప్రాణాలకు అపాయం ఉంది మా ప్రాణాల కోసం విద్యార్థుల ప్రాణాల కోసం పోరాడితే ఈ రకంగా మాపైన ప్రవర్తించడం ఎంతవరకు కరెక్టో ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు ఆలోచించాలని కోరుతూ నేను మీ వెంకట ఎన్ఎస్ఐ తెలంగాణ రాష్ట అధ్యక్షుడిని.